తూర్పుగోదావరి జిల్లా రాజోలు బట్టెలంకలోని ప్రియుని ఇంటి ముందు ప్రియురాలు నిరాహార దీక్ష. మలికపురం మండలం బట్టెలంకర్ గ్రామానికి చెందిన 21 సంవత్సరాల వయసు గల కొల్లు దేవిశ్రీ అనే అమ్మాయిని, ఇదే గ్రామానికి చెందిన 24 సంవత్సరాల వయసు గల పిసింగి బాలకృష్ణ ప్రేమించి మోసం చేశాడంటూ ప్రియుని ఇంటి వద్ద నిరాహార దీక్ష చేపట్టింది. నా పేరు దేవిశ్రీ అండి. మా ఊరు పట్టాలంక అండి. అబ్బాయి పేరు పిసింగి బాలకృష్ణ అండి. 4 సంవత్సరాల నుంచి పరిచయం అండి. ఇలాగ శారీరకంగా కలవాలన్నారు, కలిసామండి. పెళ్లి చేసుకుంటామన్నావు, మమ్మల్ని అడుగుతానన్నావు, అడగలేదు ఏంటని అడిగితే రేపు చేసుకుంటాను జరిపివచ్చారండి. జరిపితే ఇంటికి వచ్చానండి. ఇంటికి వచ్చి చేసుకుంటానన్నా అంటే అక్కడ ఎవరికాళ్ళు వెళ్ళిపోయారండి. తొలిప్లేసి వెళ్ళిపోయిన సత్యసాబు ఇక్కడ ఉండు, బతికినా ఇక్కడ ఉండు అనేసి వెళ్ళిపోయారండి. అందుకే నన్ను రకాధ్యక్ష ఎట్టనన్నా పెళ్ళవాలనేసి సచిన ఎక్కడ ఉంటానని బ్రతికినా నేను ఎక్కడ ఉంటానండి. నేను ఎక్కడికి వెళ్ళను, మా ఇంటికి కూడా వెళ్ళనండి. మా నాన్నలు పొరుగు తీసానండి నేను. ఇలాగా సత్యశావు అన్నాడండి, నేను పిల్లలు మింగేశానండి. హాస్పిటల్లో పట్టుకొచ్చిచ్చాడని నాకు ఇలా చచ్చిపోమని. పిల్లలు పట్టుకొచ్చిచ్చాడా? పట్టుకొచ్చిచ్చాడండి, చచ్చిపోమని. నేను పిల్లలు మింగేశానండి, చచ్చిపోయాను. ఇప్పుడు ఇలాగ ఎన్ని రోజులు ఇలాగా కదా, ఎన్ని రోజులు చేస్తే ఇలాగా? ఎన్ని రోజులు ఇక్కడ ఉంటానండి. నేను ఎక్కడికి వెళ్ళండి, మా ఇంటికి కూడా వెళ్ళాను. ఎన్ని రోజులు ఇక్కడ ఉంటానండి, ఇక్కడ చెప్తానండి. నాకు న్యాయం మట్టుకు జరగాలండి. న్యాయం అంటే ఏం కావాలి? నాకు పెళ్ళి జరగాలండి.